నారాయణపేట జిల్లా మద్దూర్ మండల కేంద్రంలో ప్రతి గురువారం కూరగాయల మార్కెట్ మరియు పశువుల సంత జరుగుతుంది. మద్దూర్ మండల గ్రామం చుట్టుపక్కల ప్రజలు పాల్గొనడం వల్ల ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతుంది. వాటిపైన పోలీసు అధికారులు చర్య తీసుకుని ట్రాఫిక్ సమస్యను పరిష్కరించారు. దొంగతనాలపై నిఘా ఉంచామని ఎస్ఐ రాజునాయక్ తెలిపారు. వంద విలేజ్ పబ్లిక్ వస్తుంటారు. ఇక్కడ గురువారం రోజు టౌన్ మధ్యలో మాకు నేరో రోడ్ ఉండడం వల్ల ట్రాఫిక్ సమస్య అనేది బాగా ఇబ్బంది కలుగుతుంది. ఈ ట్రాఫిక్ వల్ల చాలామంది సఫర్ అవుతున్నారు. కాబట్టి దీంట్లో భాగంగా రోడ్ల మీద ఉన్న అడ్డున్న రాళ్ళను తొలగించడం కానీ, అక్కడ ఉన్న ఫ్రూట్ షాప్స్ కానీ, చిన్న చిన్న తోపుడు బండ్లు కానీ ఇలాంటివి అడ్డుపెట్టి పెట్టడం వల్ల చాలా ప్రాబ్లం, ట్రాఫిక్ చాలా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఇలాంటివి రోడ్ల మీద పెట్టకుండా, లేకుండా పబ్లిక్కి అంతరం కలగకుండా చేస్తున్నాము. ఇంకోటి మార్కెట్లో ప్రతి గురువారం రోజు సెల్ ఫోన్ దొంగతనం అనేది బాగా జరుగుతుంది. కాబట్టి మా పోలీస్ వాళ్ళు కూడా మఫ్టీలో ఉండి మఫ్టీ పార్టీలో కూడా మార్కెట్లో తిరగడం, అక్కడ అబ్జర్వ్ చేస్తూ ఎవరైనా సస్పెక్ట్ వాళ్ళని గుర్తించేసి పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఇది కాకుండా పోలీసు వాళ్ళు ఎలాంటి నేరాలు జరగకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నాను. తర్వాత ఈ మధుర టౌన్ గుండా కాంటాక్ట్లు కానీ అక్రమ రవాణా జరిగేటివన్నీ అబ్జర్వ్ చేస్తున్నాను. ఇవన్నీ ఇలాంటివి ఇల్లీగల్గా జరిగేటివి కూడా కాకుండా చూస్తున్నాము. అలాగే ట్రాఫిక్ చలనాలు ఈ ఆటోల మీద కానీ, ఈ టూ వీలర్స్ మీద కానీ ట్రాఫిక్ చలనాలు విధించి వాళ్ళ మీద ఉన్న పెండెన్సీ చలనాలు కూడా ఎప్పటికప్పుడు అది క్లియర్ చేయాలని చెప్పేసి వాళ్ళకు సూచనలు ఇస్తూ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ